ఎడిటీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో మీకు అందరికి కూడా శుభవందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుందాం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు, దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివ ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మీ వందనాలు. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ వైపు చూస్తూనైనా ప్రార్థన చేస్తున్నాం. నన్ను మమ్మల్ని ప్రేమించి ఈ వాక్య భాగాన్ని ఇచ్చారు తండ్రి, మీ వందనాలు. ఈ సమయంలో మీ వాక్యం ధ్యానం చేస్తుండగా మీ దాసునైనటువంటి నన్ను మీ ఆత్మచేత నింపండి, అభిషేకించండి, బలపరచండి, మీ బోరుగా వాడుకోండి. ప్రభా, నీ ప్రజలతో మీరు మాట్లాడండి. ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా జరిగించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడుగుపెడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఏ సమయంలో, ఏ సందర్భంలో దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, అబ్రహాము దినములలో ఒక కరువు వచ్చింది. అది మొదటి కరువు. ఆ దినాల్లో ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. అయితే 2వ కరువు మరి ఇస్సాకు దినాల్లో 2వ కరువు వచ్చింది. ఈ 2వ కరువు వచ్చినప్పుడు ఇస్సాకు గెరారు ప్రాంతానికి ఆయన వచ్చాడు. ఈ గెరారు అనేటువంటి ఆ యొక్క ఆ ప్రదేశాన్ని అబీమెలెకు అనేటువంటి రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆయన యొక్క పరిపాలన క్రింద ఫిలిస్తీన్లు ఉన్నారు. అయితే ప్రియుల దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు ఇస్సాకు ఆ కరువు దినాల్లో అబీమెలెకు దగ్గరకు వచ్చాడు. అంటే గెరారు ప్రాంతానికి ఆయన వచ్చాడు పిల్లారా. ఎందుకంటే మరి అక్కడ ఆహారము దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇస్సాకు ఈ గెరారు ప్రాంతానికి వచ్చాడు. అయితే ఈ గెరారు ప్రాంతంలో దేవుడైనటువంటి యెహోవా ఇస్సాకు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అనంటే చూడండి, 26వ అధ్యాయం 2-3 వచనాలు. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు, దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివ ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను అని దేవుడు చెప్తూ వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజల్ని ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి జాపే పరిస్థితుల్లో దేవుడు ఆయన బిడ్డలను ఉంచడు. కానీ ఇస్సాకు ఈ గెరారు ప్రాంతానికి ఆహార నిమిత్తమై వచ్చాడు ఆ కరువు దినాల్లో. ఆ కరువు దినాల్లో దేవుడు ఇస్సాకు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతున్నాడు. ఇస్సాకు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. ఇస్సాకు ధైర్యముగా ఉండు, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రేమైన దేవుని పిల్లారా, ఇస్సాకు తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుని అడుగుజాడలో నడుచుకున్నాడు. అందుకే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అదే రీతిగా ఆయనతో కూడా చెప్పాడు, అబ్రహాంతో చెప్పాడు, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, ఆకాశ నక్షత్రముల వలె చేస్తాను, నీ సంతానం నేను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. కాబట్టి వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఇస్సాకుతో కూడా అదే చెప్తూ వస్తున్నాడు ప్రియులారా. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఇదే ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చూస్తే, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 అంతల ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడైను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా
అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇస్సాకును ఎంతగా ఆశీర్వదించాడంటే ఫిలిస్తీయులు ఇస్సాకును చూచి అసూయపడే అంతగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఆ దేశమందు విత్తనము వేసి మరి నూరంతలు ఫలం పొందినట్లుగా మనం చూస్తున్నాం. యెహోవా అతను ఆశీర్వదించను గనుక అతడు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాడు. అతనికి గొర్రెల ఆస్తి గొడ్ల ఆస్తి దాసులు గొప్ప సమూహము కలిగినందున ఆయన ఆస్తి అంతా కూడా విస్తరించిపోయింది. కాబట్టి ఫిలిస్తీయులు ఇస్సాకును చూచి అసూయపడ్డారు ప్రియులారా. ఎందుకంటే కరువు దినాల్లో ఒట్టి చేతులతో వచ్చాడు గెరారు ప్రాంతానికి. అయితే గెరారు ప్రాంతంలో ఉండేటువంటి అభిమెలెకు కంటే కూడా గొప్పవాడైపోయాడు. ఆస్తి అభిమెలెకు ఆస్తి కంటే కూడా దేవుడు ఇంకా ఎక్కువగా ఆస్తిని అక్కడ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఫిలిస్తీయులు అతని యందు అసూయపడ్డారంట ప్రియులారా. అసూయపడి ఏం చేసినారంటే తన తండ్రి తొవ్వించినటువంటి బావులన్నింటిని కూడా పూడ్చివేశారు. ఇస్సాకును ఏం చేయలేక దేవుడు అంత గొప్పగా ఇస్సాకును ఆశీర్వదించాడు పిల్లారా. అసూయ 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 అనేటువంటిది మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆదికాండం 30:1 వచనంలో మనం చూస్తే రాహేలు లేయా మీద అసూయపడిందంట. ఎందుకంటే లేయాకు దేవుడు సంతానాన్ని ఇచ్చాడు, రాహేలకు సంతానం ఇవ్వలేదు. ఆ కారణం చేత తనకు పిల్లలు లేరని చెప్పి తన అక్క అనేటువంటి లేయాకు పిల్లలు పుట్టినప్పుడు అక్క యందు అసూయపడింది. ప్రేమని దేవుని బిడ్డలారా, అసూయ అంటే లోపల కక్షలు ద్వేషము పగ కుట్ర ఓర్చుకోలేని తనము హృదయంలో నింపబడుతుంది. కాబట్టి అలాంటి మనుషులకు మనశ్శాంతి సమాధానం ఉండదు పిల్లరా. అలాగే మత్తయి సువార్త 27:18 కూడా మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభునందు అక్కడున్నటువంటి ఆ ప్రజలందరూ కూడా అసూయపడి ఆయనకు సిలువకు అప్పగించినట్లుగా అక్కడ మనం చూడగలుగుతూ వస్తున్నాం. కాబట్టి అసూయ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుని బిడ్డలైనటువంటి వారు అసూయను మానుకోవాలని మరి మొదటి పేతురు 2:1-3 మనం గమనిస్తే అక్కడ రాసింది, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన వేషధారణ కపటము అసూయ దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువు వలె రక్షణ విషయము ఎదుగు నిమిత్తము వాక్యమైన పాలను మీరు అపేక్షించండి అని అక్కడ రాయబడింది ప్రియులారా. కాబట్టి అసూయ అనేటువంటిది ఉండకూడదు. అసూయ ఇక్కడ మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, అసూయ ఎప్పుడు వస్తుందంటే ఒక వ్యక్తి మరి క్షేమంగా ఉన్నప్పుడు, ఒక మంచి వ్యక్తి మంచి మంచి బిల్డింగ్లో ఉండేటప్పుడు, కారులలో తిరిగేటప్పుడు, మంచి బట్టలు వేసుకుంటున్నప్పుడు, మంచి ఆహారం తింటున్నప్పుడు, మంచిగా జీవిస్తుండేటప్పుడు మనుషుడు ఓర్చుకోలేడు. అది మనిషి యొక్క స్వభావం. దాన్నే అసూయ అంటారు పిల్లారా. ఆయనకున్నాయి నాకు లేవే, ఆయన ఆశీర్దించాడు నన్ను ఆశీర్దించలేదే అనేటువంటి ఒక అసూయ ఫిలిస్తీన్లలో చోటు చేసుకుంది. అందుకే వాళ్ళలో నెమ్మది లేదు ప్రియులారా. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఆదికాండం 26:16 అభిమెలెకు ఏం చేశాడంటే ఇస్సాకుతో మాట్లాడి, ఇస్సాకు నువ్వు మాకంటే బలము గలవాడై ఉన్నావు కాబట్టి నువ్వు మా యొద్ద ఉండడానికి వీలేదు, నువ్వు వెళ్ళిపో బయటికి వెళ్ళిపో అని చెప్పి చెప్పారు ప్రియులారా. తరిమేశారు ఇస్సాకును తరిమేశారు. అప్పుడు ఇస్సాకు గెరారు లోయలోకి వెళ్ళిపోయాడు. గెరారు లోయలోకి వెళ్ళి అక్కడ ఒక గుడారం వేసుకొని అక్కడ నివాసం చేస్తూ వస్తున్నాడు. అయితే ప్రియులారా, అబ్రహాము త్రవ్వించినటువంటి బావులు ఫిలిస్తీయులు పూడ్చివేశారు. అయితే ఇస్సాకు ఆ పూడ్చివేసిన బావులను మరలా త్రవ్వించి ఆ బావులకు మరలా పేర్లు పెట్టాడు ప్రియులారా. ఈ రీతిగా ఇస్సాకు దేవుని మీద ఆధారపడి ముందుకు వెళుతూ ఉన్నాడు. అయితే గెరారు లోయలో ఆయన బావులు త్రవ్వించాడు తన దాసుల ద్వారా. అయితే బావులు తవ్వించారు. బావులు తవ్వించినప్పుడు మొదటి బావికి మరి ఏం పేరు పెట్టాడంటే యెషెకు అని పేరు పెట్టాడు. ఎందుకంటే ఈ గెరారు కాపర్లు ఇస్సాకు దాసులతో జగడమాడి
అక్రమంగా అన్యాయంగా ఈ బావి మాదే, ఈ నీళ్లు మావే అని చెప్పి జగడమాడి అన్యాయంగా ఆ బావిని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. సరే అని చెప్పేసి ఇస్సాకు కూడా వదిలేసుకున్నాడు. ఎందుకు వీళ్ళతో తలనొప్పి, వీళ్ళతో మనం జగడమాడకూడదు, మనం దేని బిడ్డం అని చెప్పి మౌనం అయిపోయాడు. మరలా ఇంకొక బావి తవ్వాడు, దానికి సిత్నా అని పేరు పెట్టాడు. ఆ దాన్ని కూడా గెరారు కాపరలు ఏం చేశారంటే జగడమాడి ఆ బావిని వారు స్వాధీనం చేసుకున్నారు. అయినా మౌనంగా ఉన్నాడు ప్రిలారా, జగడమాడలేదు, కలహించలేదు, తిరిగి మాట్లాడలేదు, దేవునికి అప్పగించుకున్నాడు, సమాధానంగా ఆయన ఉండిపోయినాడు ప్రిలారా. అలాగే ఇక్కడ మనం గమనించినప్పుడు బెయర్షెబాకు వచ్చాడు. బెయర్షెబాకు వచ్చినప్పుడు ఆ రాత్రి దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు ప్రిలారా, ఏం మాట్లాడుతున్నాడు అన్నట్టు చూడండి 23-24 వచ్చిన. అక్కడ నుండి అతడు బెయర్షెబాకు వెళ్ళను, ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడయ్యున్నాను గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. ప్రేమ దేని పెట్టారా, ఒకవైపు శత్రువులు జగడమాడి బావులు స్వాధీనం చేసేసుకుంటున్నారు, ఇస్సాకు జగడమాడలేనటువంటి పరిస్థితి. ప్రేమను దేని పెట్టారా, మౌనుగా ఉండిపోయాడు, ఎవరు సహాయం చేయలేనటువంటి పరిస్థితి. కానీ దేవుడు ఆయన్ని ధైర్యపరుస్తున్నాడు, ఓదారుస్తున్నాడు, భయపడుకో ఇస్సాకు, నేను నీ తండ్రి అయినటువంటి నీ దేవుడని యెహోవాను, నేను నీకు తోడుగా ఉన్నా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీ తండ్రిని బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తా అని చెప్పి దేవుడు అక్కడ ఇస్సాకును ధైర్యపరిచాడు, బలపరిచాడు. ప్రిలరా, మరి ఇస్సాకు అనుకుంటున్నాడు నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఆయనే న్యాయం చేకూరుస్తాడు అని చెప్పి దేవుని కృపకు ఆయన అప్పజెప్పుకున్నాడు ప్రిలరా. అందుకే దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు రోమీయులకు రాసిన పత్రికలో 12:18-19 వచనాలు మనం గమనిస్తే ఇక్కడ రాయబడింది, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండి ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనుక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడినది. కాబట్టి ప్రేమిన దేని పిల్లారా, నీ శత్రువు నీ మీదకు వచ్చినప్పుడు నీవు పగ తీర్చుకోక దేవుని ఉగ్రతకు అప్పు చెప్తే దేవుడే వాడిని చూసుకుంటాడు. అందుకే ఇస్సాకు దేవుని కృపకు అప్పచెప్పుకున్నాడు. శత్రువులు గెరారు కాపర్లు ఫిలిస్తీయులు ఇస్సాకు మీద మరి లేచినప్పుడు, జగడాలు ఆడుతున్నప్పుడు, ఇస్సాకు వ్యతిరేకంగా పగబట్టి పనిచేస్తున్నప్పుడు దేవునికి అప్పచెప్పుకున్నాడు తన శత్రువులని. దేవుడే పగ తీర్చుకుంటాడు అని దేవుని కృపకు అప్పగించుకున్నాడు ప్రియులారా. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు అలాంటి పరిస్థితిలో దేవుడు ఇస్సాకును ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. నేను నీ తండ్రి అనే దేవుణ్ణి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఇస్సాకు అని చెప్తున్నాడు. అబ్రహాముకి ఇచ్చిన మాటను నేను నెరవేరుస్తానని చెప్పి దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నప్పుడు ఇస్సాకు అక్కడ ఒక బలిపీఠమును కట్టాడు. బలిపీఠమును కట్టి అక్కడ యెహోవా నామన ప్రార్థన చేసి అక్కడ ఒక తన గుడారము వేశాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ప్రార్థన, ప్రార్థనా జీవితం, ఇస్సాకు ప్రార్థనా జీవితం కలిగినటువంటి వాడిగా మనం చూడగలుగుతూ వస్తున్నాం. అందుకే బైబిల్ చెప్తుంది, ఎడతెగక ప్రార్థన చేయడి, పట్టుదల కలిగి ప్రార్థన చేయడి, విశ్వాసము కలిగి ప్రార్థన చేయడి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ వస్తున్నాం. మెలకువగా ఉండి ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. మీరు శోధనలోనికి ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. కాబట్టి ఇస్సాకులో ప్రార్థనా జీవితం ఉంది. అలాంటి ప్రార్థనా జీవితం మనం కూడా కలిగి ఉంటే ప్రార్థన ద్వారా దేన్నైనా మనం సాధించగలం ప్రియులారా. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు మరి దేవుడు ఇస్సాకుతో మాట్లాడిన తర్వాత ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు, దేవునికి బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేసినాడు. ఆ తర్వాత అబీమెలెకు, మరి గెరారు రాజు అయినటువంటి అబీమెలెకు, ఆయన మరి స్నేహితుడు అహజతు, అబీమెలెకు యొక్క సేనాధిపతి అయినటువంటి ఫీకోలును, ఈ ముగ్గురు ఇస్సాకు దగ్గరికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే ఈ అబీమెలెకు, ఈ ఫిలిస్తీయులు ఇస్సాకు మీద తిరగబడి జగడమాడి ఆయన వెళ్ళగొట్టి ఆయనకు వ్యతిరేకంగా పనిచేసినప్పటికి కూడా ఇస్సాకు మౌనంగా ఉన్నాడే అని వారు గమనించారు.
ఎందుకంటే యెహోవా ఇస్సాకుకు తోడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించారు. ఇస్సాకు భక్తిపరుడు, ఇస్సాకు దేవుని బిడ్డ, ఇస్సాకు ప్రార్థనాపరుడు, ఇస్సాకు విధేయత కలిగిన వాడు, ఇస్సాకు తగ్గింపు జీవితం కలిగిన వాడు, ఇస్సాకు విశ్వాసం కలిగినటువంటి వాడు, దేవుని మీద ఆధారపడేటువంటి వాడు ఇస్సాకు. దేవుడు ఇస్సాకు తోడై ఉన్నాడు, ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి మనం అన్యాయంగా అక్రమంగా ఆయన్ని మరి గెంటి వేశాం, తరిమివేశాం. కాబట్టి ఆయనతో మనం సమాధాన పడాలి. ఆయనతో మనం ఆయనతో కలిసి, ఆయనతో మాట్లాడి, ఆయనతో సమాధాన పడాలి అనేటువంటి ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నారు. ఎందుకంటే ప్రియులారా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా పనిచేస్తే వారికి నెమ్మది ఉండదు, వారికి శాంతి ఉండదు, వారికి సంతోషం ఉండదు, వారికి ఆనందం ఉండదు ప్రియులారా. అందుకే వారు హృదయంలో నెమ్మది లేదు కాబట్టి, సంతోషం లేదు కాబట్టి, సమాధానం లేదు కాబట్టి వారు మనస్సాక్షి వారిని గద్దిస్తుంది. అనవసరంగా ఇస్సాకు మీదకి వెళ్ళాం మనం, ఇస్సాకును తరిమివేశాం అని తెలుసుకొని ఆయన దేవుని బిడ్డ, దేవుడానికి తోడుగా ఉన్నాడు, దేవుడైన ఆశీర్వదించాడు అనేటువంటి విషయాన్ని వారు గమనించి ఇస్సాకు దగ్గరకు వచ్చి వారు మాట్లాడుతున్నారు. ప్రియులారా, 26వ వచనం, ఆదికాండం 26:26-27 చదువుతాను. అంతటా అబీమెలెకును, అతని స్నేహితుడైన అహుజెతును, అతని సేనాధిపతి ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగగా, వారు నిశ్చయముగా యెహోవానికి తోడయుండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవలనని, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందమని అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడవనిరి. కాబట్టి ప్రేమిని దేవుని బిడ్డరా, అన్యులు గ్రహించారు ఇస్సాకు దేవుని బిడ్డని, ఇస్సాకు యెహోవా తోడుగా ఉన్నాడని వాళ్ళు గుర్తెరిగారు ప్రేమిని దేవుని బిడ్డరా. అలాగే మన జీవితంలో మనల్ని కూడా ఇతరులు చూసినప్పుడు, అన్యులు చూసినప్పుడు, ఇరుగు పొరుగు వారు చూసినప్పుడు మనము దేవుని బిడ్డ అని వారు గుర్తించాలి, యెహోవా మనకు తోడుగా ఉన్నాడని వారు గుర్తించాలి, యెహోవా ఆశీర్వాదం మనకు ఇచ్చాడని వారు గ్రహించాలి. ప్రియులారా, అలాంటి మంచి సాక్షి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఇస్సాకు అలాంటి సాక్షి జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే అబీమెలెకు, అహుజెతు, మరి ఫీకోలు వీరు మరి ఇస్సాకు దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడి ఆయనతో సమాధాన పడుతున్నారు, అయ్యా ఇస్సాకు, మేము నిన్ను ముట్టక నీకు మేలే చేశామయ్యా, నిన్ను ఏం అనలేదయ్యా మేము, కాబట్టి నీవు యెహోవా చేత ఆశీర్వదించబడినవాడు, నీకు మాకు విరోధ భావాలు ఉండకూడదు, మనం కలిసిపోతాము అని చెప్పి వారు వచ్చి సమాధాన పడ్డారు. పిల్లారా, అప్పుడు ఇస్సాకు వారికి ఒక మంచి గొప్ప విందు చేశాడు. విందు చేసి వాళ్లకు భోజనం పెట్టి వాళ్ళు సమాధానముగా వారు వెళ్ళినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు 31వ వచనం, ఆదికాండము 26వ అధ్యాయం మరి 31వ వచనం, తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణం చేసుకొనిరి. తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్దనుడు సమాధానముగా వెళ్ళిరి. కాబట్టి భోజనం పెట్టి మరి సంతోషంగా పంపించాడు ఇస్సాకు. ప్రిలారా, అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, రోమీయులకు రాసిన పత్రిక 12:20 రాయబడింది, కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టము, దప్పి కొని ఉంటే దాహమేమో, అలాగ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. కాబట్టి అపొస్తలుడు అనేటువంటి పౌలు రోమా సంఘస్థులకు ఆయన రాస్తూ చెప్తున్నాడు, నీ శత్రువు ఆకలి కొంటే అతనికి భోజనం పెట్టుము. ఇస్సాకు చేసిన పని అదే. తన శత్రువులు అబీమెలెకు, అహుజెతు, ఫీకోలు వారికి శత్రువులు అయినప్పుడు వారికి ఒక మంచి విందు చేసి వారికి భోజనం పెట్టి పంపించినట్లుగా మనం చూడగలుగుతూ వస్తున్నాం. అప్పుడు వారు గ్రహించారు, అయ్యో ఇస్సాకు ఇంత మంచివాడు, ఇంత ప్రేమ కలిగిన వాడు, ఇంత ఆప్యాయత కలిగినటువంటి వాడు, నెమ్మది కలిగినటువంటి వాడు, మనకి ఇంత ఆతిథ్యం ఇచ్చినాడే అని వారు సిగ్గుతో తల ఉంచుకొని వారు వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతూ వస్తున్నాం. కాబట్టి
కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించాలి. దేవుని యొక్క వాక్యం అలాగ తెలియజేస్తుంది. కాబట్టి ఇస్సాకు అంటే నవ్వు, ఇస్సాకు అంటే సంతోషం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు ఇస్సాకును దీవించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు నీకు కూడా దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను కూడా ఉన్నత స్థితిలోనికి తీసుకొస్తాడు. ఆయనకి యథార్థంగా జీవించాలి, ఆయనకి యథార్థంగా జీవించాలి ప్రియుల. చూడండి సామెతల గ్రంథం 3:32 కుటిలవర్తుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. కాబట్టి ప్రేమిన దేవుడారా, ఇస్సాకు దేవుడు తోడుగా ఉన్నాడంటే ఆయన యథార్థంగా జీవించాడు, దేవుని దృష్టిలో యథార్థంగా జీవించాడు ప్రేమిన దేవుడారా. కానీ నేటి దినాల్లో అనేక మంది యథార్థంగా జీవించలేకపోతున్నారు. ఏ భేదము లేదు, అందరినో పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అంటున్నారు. పాపం వలన వచ్చి జీతం మరణం, అగ్ని గంధకం చేత మండే గుండం. ప్రియులారా, యేసు ప్రభు నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను ప్రేమించి లోకానికి శరీరధారిగా కన్యమరే గర్భంలోనే జన్మించాడు. పాపం లేనివాడుగా పుట్టాడు, పాపం లేనివాడుగా పెరిగాడు, ఎన్నో రోగాలు బాగు చేశాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, కుష్ఠరోగులను స్వస్థపరిచాడు, గుడ్డివారికి చూపించాడు, కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, చనిపోయిన వాడిని బ్రతికించాడు. ప్రియులారా, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆయన పంచిపెట్టాడు. నీ పాపాన్ని నా పాపాన్ని పరిహారం చేయడానికి ఒక నిలువుకొయ్యి మీద, ఒక అడ్డకొయ్యి మీద ఆయన బలిపశువుగా వధించబడ్డాడు. ప్రియులారా, ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు, ఆయన గడ్డపు చెంపలు పెరికారు, 39 కొరడా దెబ్బలు కొట్టారు, మొళ్ళ కిరీటం పెట్టారు ఆయన తల మీద. ప్రియులారా, ఆ శిలువను భుజాల మీద పెట్టి మోసుకొని పోతూ ఉన్నారు. ఏ శిలువనైతే ఆయన మోసాడో ఆ శిలువ మీదే ఎల్లికింతలు పరండు పెట్టి చేతుల్లో చెల్లలు కొట్టారు, కాళ్ళలో చెల్లలు కొట్టారు, డొక్కలో బల్లెపాటు పొడిచారు. యేసు ప్రభు శిలువలో రక్తం గార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ప్రియులారా, ఆయన విశ్వాసం ఉంచండి, నీ పాపాలు ఆయన దగ్గర ఒప్పుకోండి, ఆయన రక్తంలో కడుక్కోండి. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రన పరచునని రాయబడింది. మనం పాపం చేయలేదని చెప్పుకుంటే మనము ఆయన అబద్ధికునుగా చేయాలి, మనల్ని మనమే మోసపుచ్చుకుందామని యోహాను పత్రికలో రాయబడింది. పిల్లార, కాబట్టి అపొస్తలు 4:12 ఏ నామమున రక్షణ లేదు, ఈ నామమునే మనం రక్షణ పొందవాలి. 1 పేతురు 8:9 మీరు ఆయనను చూడకపోయినను ఆయన నుండి విశ్వాసం ఉంచుతున్నారు కనుక మీ విశ్వాసమునకు కలుగు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన శక్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషము గలవారై ఆనందించుతున్నారని అక్కడ రాయబడింది. ప్రియులారా, ఈ సంతోషం నీకు కావాలంటే ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము, నీ పాపాలని దగ్గర ఒప్పుకో, ఆయన రక్తంలో కడుకో, శుద్ధి చేసుకో. యేసు ప్రభు నీ సొంత రక్షకుని అంగీకరించి నీ హృదయంలోనికి ఆహ్వానించు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిస్మ పొందు. దేవుడు నీ పేరు జీవగ్రంథంలో రాసి దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, అని కాపు ఆయన కాపుదల భద్రత నీకు ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యానుసారంగా జీవించాలని నేను కోరుతున్నాను. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు వెందేవా, మీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి, విత్తబడిన వాక్యానికి నీరు కట్టి పెళ్లింప చేసి నామకు మహిమ తెచ్చుకోండి. ఈ టెడ్డీ టీవీ ఛానల్ ద్వారా అనేక మంది ప్రజలు మీ వాక్యం చూస్తున్నారు, వింటున్నారు ప్రభా. వారందరినీ దీవించి ఆశీర్వదించండి. రక్షణ లేని వరకు రక్షణ దయచేయండి. రక్షించబడిన వారు విశ్వాసం ఎదగడానికి కృప దయచేసి నామకు మహిమ తెచ్చుకోండి. ఇస్సాకు లాంటి జీవితం అందరికీ దయచేసి నామకు మహిమ తెచ్చుకోండి. ప్రభా, ఈ వాక్యం చెప్పడానికి స్పాన్సర్ చేసినటువంటి మీ ప్రియ బిడ్డలు నేను నాళం సుబ్రాయుడు, నాళం శ్యామలమ్మ గారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించి నాకు మహిమ తెచ్చుకోండి. అలాగే ఈ టెడ్డీ ఛానల్ను నడిపిస్తున్నటువంటి నేనా మరి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచి నామ తండ్రి, ఆమే. మీకు అందరికీ ప్రభు నామములో వందనాలు. మా కొరకు, మా పరిచయ కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.